ఆడేస్తానంటే వదిలేపో ఇడే అంటే ఇది చేసి ఆడుపోసాయ్ గట్టి చేసేసాను ఒక గిజ్జి 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 కాలు అంత నుకు నుకు ఎత్తేసాను మన అయితే ఇంత గప్పు ఉంటే పారడేకి రాదంటే పైన చెట్టు కాని చెట్టు ఎత్తు పార్తాయి కట్ ఎత్తు పార్తాయి కట్టేసి లెవెల్ పార్తాయి దెబ్బ 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 ఇక్కడ దూపాయి కాలు బర్తాయి కాలుల కసు అంత గలీజ్ అంత మా ఇంటి ముందరికే పారాడేకలేదు మాకి కాలువన్న ఎత్తేపియండి లేకుంటే నీట్ గానే చేయండి ఏమిటి మేము పారాడేక కూడా లేదుడా మేము ఇట్లుంటే ఎట్లా దోమలు కాలుల పురుగులు గాని మా ఇంటి ముందరికే వచ్చాయి పురుగులు గాని అప్ప మన ఇంటి జంపు ఉండాయి ఊరికే పురుగులు పాములు మాకు ఏమ ఉండే కూడా లేదు కనీసం లైట్లు గాని సరింగ పడవిడా అట్లే బర్తాయి ఇప్పుడు అసలు కాలువలో నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి మా ఇళ్ళకి దూరుతున్నాయి భూమి పడిచింది ఎక్కడ దిగబడి పిల్లలు కూడా బయటకు రాకున్నట్లు అయిపోయింది కాలువ రోడ్డు ఒకటి అయిపోయింది చూడప్ప ఇండ్ల ముందరికి వస్తాయి నీళ్లు రొంతు వర్షం వస్తేనే ఇండ్ల ముందరికి వస్తాయి ఎట్లా పారాడాల మేము పొగలల్లా పురుగులు వస్తానే ఉంటాయి మాకు దోమలు పొగలే కొరుకుతాయి ఎట్లా యాటకని పెట్టుకోవాలి పని లేదు ఏమీ లేదు అలవాటు పడదు మాకు చెట్లన్నీ పెరిగి అలవాటు పడదు చెట్లన్నీ పెరిగినాయి చెట్లన్నీ పెరిగినాయి దోములు దోములు కాదు మాకు పని లేదు ఈ కరోనా వచ్చి వానలు వచ్చి వర్షం వచ్చి ఎట్లా మీరు ఆ కాలు తీసేదో యాటించో పేపర్లలో వస్తాయి అన్ని రోడ్డుకి వేసినారు వచ్చి చూడలే చూడండి ఈరోజు ఉరవకొండ మండలంలోని ఉరవకొండ గ్రామంలో అరబీ స్కూల్ నందు ఇది ఉన్న మురికి కాలువ కొంచెం పాటి వర్షం వచ్చినా గానీ ఈ రోజు అరబీ స్కూల్లో నడవడానికి గానీ వీలు లేక అయిపోయింది కొంచెం వర్షం వచ్చినా కానీ చెరువులాగా తలపిస్తున్నాయి ఇక్కడ ఉన్న ప్రజలు గానీ మసీదుకు వచ్చే ప్రజలు గానీ చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది ఉంది ఈ రోజు చిన్న పాశం వచ్చే చెరువులా కనిపించి మసీదులో నమాజ్ చేసుకున్నా గానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు దోమలు పాములు అనేక విష పురుగులు ఈరోజు సంచరిస్తున్నాయి కానీ వీళ్ళు కుటుంబ సమేతంగా ఈ రోజు ముందు మీరు చెప్తున్నారు చూస్తున్నారు మీరు గానీ ఎంత మురికి కాలువగా ఈరోజు ఈ అరబీ స్కూల్లో ఉన్న పిల్లలకి రావడం కానీ కష్టం అయిపోయింది స్కూల్ రావడం కానీ అలాగే వీళ్ళు ఉన్న కుటుంబంలో కానీ వర్షపు నీరు కొంచెం వచ్చినా కానీ ఇంట్లో దూరే అవకాశం కానీ ఉంది వీళ్ళు పిల్లలు జ్వరాలతో కానీ వేరే రోగాలతో కానీ బారిన పడి ఈరోజు చాలా ఖర్చు పెట్టుకున్నది జరుగుతుంది ఎప్పుడైనా అధికారులు స్పందించి ఈ కాలువను ఎత్తనే పెంచండి లేకుండా ప్రతిసారి దీనికి శుభ్రం చేసి వర్షపు నీళ్లు మా